ఇక ఎన్నికల సమరం దగ్గరకు వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్ డిబేటే నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఖచ్చితంగా గెలుస్తాము తాము అని నమ్ముతున్నారు, జగన్ తాను గెలుస్తానని నమ్ముతున్నారు. సిద్ధం సభ వేదికగా జగన్ వేసినటువంటి సూటి ప్రశ్న, ప్రభుత్వ వ్యతిరేకతే ఉంటే మీరు గెలుస్తారన్న నమ్మకం ఉంటే పొత్తులు ఎందుకు అవసరమైనవి, ఢిల్లీలో పడిగాపులు ఎందుకు అవసరమైనవి, దీనికి సమాధానం ఖచ్చితంగా తెలుగుదేశం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ చెప్పడం అయితే రాష్ట్రం బాగు కోసం, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని మంచి చేయడం కోసం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. రాష్ట్రం బాగుపడాలి అంటే పాడయ్యింది అని జనం నమ్మాలి. పాడయ్యిందని జనం నమ్మితే జగన్ ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబే కదా, ఆయనకే ఓటేయాలి కదా. పోనీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు కాబట్టి, అక్కడితో పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి అక్కడితో సరిపోయింది కదా. కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం కూడా అంత అరులు చాచాల్సి వచ్చింది అంటే, ఏది కిందసారి 1% లోపొట్టు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా అంటే, పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇతరత్ర అంశాలన్నిటి కోసం అవసరమైంది. అంటే జగన్ని గద్దె దించడానికి ఇంతమంది ఎందుకు ఏకమవుతున్నారు అన్నటువంటిది ఆయన వేసిన ప్రశ్న. అట్లాగే 6 కలిసి తన మీద దాడి చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎన్డీఏ ఐఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన ఎన్డీఏ కూటమి నుంచి ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మొత్తం 6 కలిసి మనల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జనంలోకి వెళ్ళి అదే విషయాన్ని చెప్పండి అన్నటువంటి పాయింట్నే రైట్ చేసుకొచ్చారు.